ఏంటి కెమెరాకి ఇంత దగ్గరలో ఇంట్రడక్షన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? సో గైస్, డూ యూ సీ మై బీచ్ వేవ్స్? ఇది నేను వితౌట్ ఎనీ హీట్ అండ్ వితౌట్ ఎనీ ప్రొడక్ట్స్ ఇప్పుడే షూట్ చేశాను. సో ఈ వీడియో ముందు వస్తుందా లేదంటే ఆ వీడియో ముందు వస్తుందో నాకు తెలియదు. అది ఆల్రెడీ వచ్చేసిందంటే తప్పకుండా ఆ ఎపిసోడ్ వెళ్ళి చూడండి, ఇంకా రాలేదు అంటే కూడా తప్పకుండా చూడండి. సో టుడే గైస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ అండ్ వెరీ లాంగ్ అండ్ ఈవెంట్ఫుల్ డే ఫర్ మీ. చాలా ఎపిసోడ్ షూట్ చేయాలి. ఇప్పుడే ఒకటి ఈ బీచ్ వేవ్స్ ట్యూటోరియల్ ఎలా చేయాలనేది షూట్ చేశాను. దీని తర్వాత ఒక క్లోదింగ్ హాల్ షూట్ చేయాలి. ఆ తర్వాత ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం టు మీట్ సమ్ స్పెషల్ పీపుల్. ఒక చాలా చాలా స్పెషల్స్ ఎక్కువ అయిపోయింది కదా, కానీ నేను ఎవరితో కలవబోతున్నాను, మేమేం చేయబోతున్నాం అనేది చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ ఎందుకు ఇంత స్పెషల్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, ఒక హింట్ ఇవ్వాలంటే, నాకు ఈరోజు మళ్ళీ యాక్టింగ్ ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఎనీ కేసెస్ మీరు ఆల్రెడీ గెస్ చేస్తుంటారని నాకు తెలుసు, ఎందుకంటే థంబ్నైల్లో కూడా ఆ పిక్చర్ ఉంది కాబట్టి. నా క్లోదింగ్ హాల్ వీడియో షూట్ చేయాలి, ఎంత టైం టు టైం ఉండాలి, ఎందుకంటే అది అయిపోయిన వెంటనే మేము అక్కడికి జంప్ అవ్వాలన్నమాట. సో యా, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద డే టుడే. ఫేస్ వాష్ చేసి క్లీన్గా ఉంది. నా స్పాట్ చూస్తున్నారా? లాస్ట్ టైం ఇది ఎంత డార్క్గా ఉండే. ఆగండి, నేను రింగ్ లైట్ ఆఫ్ చేస్తాను సో యూ కెన్ సీ మై స్కిన్ క్లియర్లీ. ఇప్పుడు చూడండి, అసలు ఏం మేకప్ లేదు. యాజ్ యూ కెన్ సీ చాలా దగ్గరకు వచ్చాను కెమెరాకి, అందుకే ఈ స్పాట్ చూస్తున్నారా ఎంత లైటన్ అయిపోయింది. గైజ్, నాకు బాయిల్ లాంటి పింపుల్స్ వస్తే దాని మార్క్ మాత్రం 2 months వరకు పోదు. బట్ జస్ట్ చెక్ దిస్ అవుట్ బికాస్ చాలా డీప్ అండ్ చాలా డార్క్ స్పాట్స్ వస్తాయి నాకు. లాస్ట్ వీడియోలో మీరు చూసినప్పుడు ఎంత డార్క్గా ఉంది, ఇప్పుడు ఎంత లైట్ అయింది చూడండి. మేకప్ కూడా లేదు. డిడ్ యూ సీ దాట్? That is because I've been using Alpha Arbutin. అదేంటనేది ఇప్పుడు చెప్తా. ఆల్ఫా ఆర్బ్యూటిన్ అనేది ఒక న్యాచురలీ అకరింగ్ డెరివేటివ్. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. అండ్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, యాక్నే, పింపుల్స్ వల్ల ఉన్న మార్క్స్, సన్ ఎక్స్పోజర్ వల్ల ట్యాన్ అండ్ దానివల్ల ఉన్న ప్యాచీ స్కిన్ ఆర్ డిస్కలర్డ్ స్కిన్ కి ఎస్పెషలీ చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. అండ్ దిస్ ఇస్ ద వన్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇది వచ్చేసి 2% ఆల్ఫా ఆర్బ్యూటిన్ ఫ్రమ్ ద డెర్మా కో. Yes, I really like Derma Co products and I really like that Derma Co always honestly discloses the percentage of the actives in the product, like 2% Arbutin ani packaging meedane rasund anamata. Ee serum gurinchi naaku particularly em ishtam ante manaku night and day ki separate serums avasaram ledu. Ide manam day lo rayochu, night lo kuda rayochu and idi twice a day rayali. Like if you want the best results, twice a day kachithanga rayali. And yes guys, ingredients ku vachesarki indulo Arbutin undi. ఇప్పుడు ఆర్బ్యూటిన్ ఏంటంటే మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, స్పాట్స్ అవన్నీ తగ్గిస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అండ్ ఎనీ స్కిన్ టైప్ అనమాట. ఎందుకంటే కొన్ని ఉంటాయి లైక్ విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి అందరికి సూట్ అవ్వకపోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఆయిలీ సెన్సిటివ్, లైక్ యూనో సమ్ పీపుల్ మే గెట్ రియాక్షన్స్. అంతేందుకు నాకే డే టైంలో విటమిన్ సి సెరం సూట్ అవ్వదు. బట్ దిస్ క్యాన్ బి యూజ్ సేఫ్లీ ఇన్ ద డే అండ్ ద నైట్ బై ఎనీ అండ్ ఎవ్రీ వన్. ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే మన స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ని తక్కువ చేస్తుంది. సో మనకు స్పాట్స్ అవన్నీ ఎందుకు వస్తాయి? మెలనిన్ అని పిగ్మెంట్ ఉంటుంది మన స్కిన్లో, అదంతా దగ్గర దగ్గర అయిపోతే దాట్ బికమ్స్ లైక్ అ స్పాట్, డార్క్ స్పాట్ అనమాట. ఆ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో యాలురానిక్ యాసిడ్ కూడా ఉంది. వాట్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ యూ గైస్. యాలురానిక్ యాసిడ్ వల్ల మనకు స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది అండ్ ఇట్ ఆల్సో లీవ్స్ అ నైస్ షీన్ టు యువర్ స్కిన్. యూనో ఒక మంచి షైన్ లాంటిది ఇచ్చేస్తుంది స్కిన్ కి, విచ్ ఇస్ వై లైక్ యాలురానిక్ యాసిడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో టాటరిక్ యాసిడ్ కూడా ఉంది అండ్ టాటరిక్ యాసిడ్ ఈజ్ అండ్ AHA విచ్ మీన్స్ ఇట్ ఎక్స్ఫోలియేట్స్ యువర్ స్కిన్. సో స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది ఒక పక్కన అండ్ యాలురానిక్ యాసిడ్ and Arbutin can penetrate into your skin and work their wonders. So you see, it's such a beautiful combination of ingredients. Like Arbutin is common and other brands also, kani ee combination anedi is what makes it special. So yeah, if you would like to check out this product, you can do so at www.thedermaco.com and use my code ASH20 for 20% discount, you guys. ఇది అమెజాన్ నైక్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉంది. కానీ మీకు డిస్కౌంట్ కావాలంటే హెడ్ ఓవర్ టు thedermaco.com అండ్ యూజ్ మై కోడ్ ASH20. డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొడక్ట్ లింక్ తో పాటు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లింక్ కూడా వదిలేస్తాను, అది కూడా చదవండి. బి అన్ ఇంటెలిజెంట్ ఆడియన్స్ యు గైస్. ఐ ఆల్వేస్ టెల్ యూ పీపుల్, చదవండి ప్రొడక్ట్ గురించి, మీకు కనుక అది అవసరం ఉంటేనే కొనండి. ఇప్పుడు ఇది యూజ్ ఎలా చేయాలో అనేది చూపిస్తాను మీకు. ఇట్స్ వెరీ సింపుల్ గైస్. సో ఇప్పుడు నేను మేకప్ చేయలేదు, మేకప్ చేయాలి. దానికి బిఫోర్ కూడా మనం ఈ సెరమ్ వాడొచ్చు. నిన్న ఫేస్ వాష్ చేసేసి ఒక మైల్డ్ టోనర్ స్ప్రే చేసేసాను. ఐ ప్రిఫర్ రోజ్ వాటర్, ఎందుకంటే నేను యాక్టివ్స్, సెరమ్స్ అండ్ క్రీమ్స్ రూపంలో యూజ్ చేస్తాను కాబట్టి ఐ జస్ట్ యూజ్ రోజ్ వాటర్. అండ్ యాలురానిక్ యాసిడ్ వచ్చేసి మనకు ఫేస్ తడిగా ఉంటేనే బెస్ట్ అబ్జార్బ్ అవుతుంది. సో లెట్ మీ జస్ట్ స్ప్రే సమ్ మోర్ రోజ్ వాటర్. ఓకే, సో కొంచెం రోజ్ వాటర్ మళ్ళీ స్ప్రే చేసేసాను. అండ్ నౌ I'll apply the Arbutin. So మనం ఎలా చేయాలంటే జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ వరకు జస్ట్ మన స్కిన్ మీద అలా రాసేసి దాన్ని మంచిగా అబ్జర్వ్ చేయాలి. అండ్ వాట్ ఐ లైక్ టు డూ ఇస్ దట్ అప్లై ఇట్ ఆన్ మై నెక్ ఆల్సో, ఎందుకంటే మన నెక్ వచ్చేసి మన ఫేస్దే ఒక ఎక్స్టెన్షన్. సో వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ యువర్ ఫేస్ పుట్ ఆన్ యువర్ నెక్ యాజ్ వెల్. ప్యాట్ ఇట్ ఇన్. ఇది చాలా నాన్ స్టికీ, నాన్ గ్రీజీ ఉంటుంది. ఇట్ జస్ట్ అబ్జార్బ్స్ రైట్ ఇన్. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది ఆయిలీ ఉంటుందని ఫీల్ అవ్వకండి. దీనిపైన మీ మాయిశ్చరైజర్, మీ సన్ స్క్రీన్ రాయొచ్చు. బట్ గైస్ ఏమీ అనుకోకండి, చాలా స్ట్రిక్ట్గా మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు గనక సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఇవి కూడా యూజ్ చేయకండి, అంతే. దేర్ నో టూ వేస్ అబౌట్ ఇట్. సన్ స్క్రీన్ మామూలుగా కూడా అసలు మనం స్కిప్పే చేయకూడదు, కానీ మీరు యాక్టివ్స్ ఇన్ స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నారు అంటే సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. యూ గైజ్, యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆయిలీ ఉన్నా సరే, గ్రీజీ ఉన్నా సరే, ఎలా అనిపించినా సరే, ప్లీజ్ వే యువర్ సన్ స్క్రీన్. అండ్ ఇప్పుడు మేకప్ కూడా రాస్తాను నేను, బికాజ్ ఇట్ సెట్స్ వెరీ వెల్ అండర్ మేకప్. సో ఇప్పుడు నేను మేకప్ రాసేసి నా షాపింగ్ హాల్ షూట్ కి వెళ్ళిపోతాను. అండ్ ఆ తర్వాత యూ గైజ్ ఆర్ గోనా ఫాలో మీ టు దట్ ప్లేస్ వేర్ ఐ హవ్ బీన్ టాకింగ్ అబౌట్ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ వ్లాగ్. Let's get started with the day, you guys. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి వెళ్తున్నామని చెప్పాను కదా. I'm going to show you who we are going to meet and where we are going to go. నేను, బిల్లీ గారు ఇద్దరం వెళ్తున్నాం. ఈరోజు మాకు మళ్ళీ యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. మాకంటే నాకు, ఎందుకంటే నేను యాక్టింగ్ మానేశాను కాబట్టి నాకు మళ్ళీ యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. అండ్ నేను యాజ్ యూజువల్ గైజ్ చాలా గూఫీగా ఉంటాను. ఈ మధ్య ఏంటో టైమింగ్స్ అసలు నాకు అర్థమే అవట్లేదు. నేను యాక్చువల్గా అక్కడి నుంచి 4:30 4:45కి మేము బయలుదేరాలి అని వాళ్ళకి చెప్తే, నేను ఇక్కడేమనుకుంటున్నాను 4:45కి అక్కడ ఉండాలి అని. అండ్ వాళ్ళు పాపం ఫోన్ చేసి మేము వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో నౌ వీ హ్యావ్ టు రష్ గైస్. నా టైమింగ్ గురించి నీకు తెలిసిందే కదా, తెలుసు. సో అలా జరిగిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా వెళ్తున్నాం. అండ్ నిమిషా గారు ఇస్ బిహైండ్ ద కెమెరా. థ్యాంక్ యూ నిమిషా గారు ఫర్ క్యాప్చరింగ్ అస్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి కెమెరామెన్ అంటే. నేను ఏదో లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, నువ్వు వెళ్ళట్లేదని చెప్పి. ఇక వచ్చేదే ఫోన్. ఈరోజు ఈవినింగ్ ప్లాన్ సెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. అండ్ మా సెటప్ అంతా చూసారా? ఎందుకంటే నా టైమింగ్ సెన్స్ చాలా బాగుంటుంది. చెప్పు నిమిషా. సో గైజ్, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నిమిషా వర్క్స్ విత్ ఆస్ట్రిక్స్ నౌ డేస్. నిమిషా నౌ డేస్ అంటే 9 months. 9 months నుంచి ఆస్ట్రిక్స్కి వర్క్ చేస్తుంది. నేను అందరికీ చెప్పడమే మర్చిపోయాను. సో యా, బాయ్ నిమిషా, విల్ సీ యూ సూన్. చలో బిల్లీ గారు, లెట్స్ గో. అన్ని పిచ్చి పిచ్చిగా అవుతున్నాయి గైస్. ఏం పిచ్చిగా అవుతుంది చెప్పు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అవుతుంది నిజంగా. నేను టైమింగ్ గురించి ఎందుకు ఈ మధ్య ఇలా మర్చిపోతున్నానని నాకు తెలియట్లేదు. అన్ని మల్టిపుల్ జాబ్స్ నేనే చేయాల్సి వస్తుంది. ఇంటి పని, బయట పని, ఆ పని, ఈ పని మొత్తం నేనే చేయాలంటే ఇంకేమవుతుంది నా హాలత్. ఏం తెలుసా బిల్లీ నీకు? ఏం తెలుసు చెప్పు. నా చెప్పు, ఏం చెప్తున్నావు చెప్పు. ఎప్పుడు చూసి నన్ను ఒక కీల బొమ్మలాగా చేస్తున్నావు, ఆట బొమ్మలాగా ఆడుస్తున్నావు, అవునా కదా? ఒక క్యాట్ క్రాస్ చేసింది మా రోడ్డు, అయినా మేము ఈ మూఢ నమ్మకాలన్నీ నమ్మము, మేము వెళ్తున్నాము. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. ఎందుకు తెలుసా, నాకు నిన్న అడ్రస్ చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే రోడ్ నెంబర్ 36లో ఎక్కడో ఉంటుంది. సరే నా 3G పని చేయట్లేదని చెప్పి, అంటే 4G పని చేయట్లేదని చెప్పి ఇక్కడ వరకు వచ్చైనా అడ్రస్ చూసుకుందాం అనుకుంటే ఇక్కడ లేదంట. అది మళ్ళీ ఫిల్మ్ నగర్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్ నగర్కి పరిగెత్తున్నాం. మిల్లి గారు నీ థాట్స్ ఏంటి దాని గురించి? నాకు తెలుసు నీ పనులన్నీ ఇలానే ఉంటాయి. నిన్న నాకు అడ్రస్ కరెక్ట్గా చెప్తే నేను ఇలా చేయను కదరా. అయితే అడ్రస్ ఎందుకు చేస్తున్నారా? సరే మళ్ళీ కలుద్దాం, బాయ్. రైట్ సైడ్లో పాపో బబుల్ ఉంటుంది, అదిగో పాపో బాబ్, నాట్ బబుల్. आधे शुरू नहीं तो और कम होना शुरू। Hello, look who's here. क्या का नाम रोशन करना, अच्छे से बस ना व्लॉग लो परफॉर्म चाहिए रहा मोटिवेशन ले रहे। हेलो इनके दिने से हम सो इदी నేను ఇంతకుముందు చెప్పాను, మేము ఆడియన్స్ బాధ కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదా స్పెషల్ గెస్ట్ అని, అంత స్పెషల్ ఏం కాదు కానీ గెస్ట్ అంతే. बोल रहे थे चैनल के बारे में फ्री पब्लिसिटी दे रहे थे मेरे चैनल के बारे में। हमारे एक्ट एस्ट्रिक्स के साथ कोलैब होके एपिसोड कर रहे हैं, प्लीज टू वॉच। ओके हमारा हिंदी तेलुगु मिक्स होके बच्चों बच्चे एडजस्ट कर रहे हैं. ఓకే స్క్రిప్ట్ మాత్రం నాకు తెలుగులో ఇచ్చారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇచ్చారు మా ఫ్యామిలీలో గారు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అదే అబద్ధం చెప్పి అవతల వాళ్ళ నమ్మకాన్ని బ్రేక్ చేసుకోవాలి. అదే అబద్ధం చెప్పి అవతల వాళ్ళ నమ్మకాన్ని రేపు నిజం తెలిసిన మిమ్మల్నే కాదు, లైఫ్లో సూటిగా చూసి నిజం చెప్పలేకపోతే వాళ్ళ దగ్గర నిజం దాచి మీరు ఎంత చిత్రవద అనుభవిస్తున్నారో లెటర్లో రాసివ్వండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేను నా ప్రేమని అలాగే నిలబెట్టుకున్నాను. ఆయన డైరెక్టర్ అయినా డైరెక్టర్ అయినా तेरे वॉइस में बोलेगा. मेरे को दगर को चला मैम दगर मेरे वास्ते तेरे वास्ते आया वही बोल. రోలింగ్ సోనీ లుక్. మీ దృష్టిలో ప్రేమను నిలబెట్టేది ఏంటి? నిజాయితీ, నమ్మకం. నిజాయితీ, నమ్మకం వీటి మీద నిజమైన ప్రేమ నిలబడుతుంది. నిజమైన ప్రేమ నిలబడుతుంది. మన మీద నమ్మకం పెట్టుకొని జీవితాంతం మనకి తోడుగా ఉండడానికి మన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళతో నిజాయితీగా ఉండాలి. మీరు తప్పు చేసినా నిజాయితీగా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర నిజం ఒప్పుకోండి. మీ ప్రేమ నిజమైతే అవతలి వాళ్ళు ఆ క్షణానికి బాధపడినా మిమ్మల్ని క్షమిస్తారు. వాళ్ళు మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేను నా ప్రేమని అలాగే నిలబెట్టుకున్నాను. అంటే అది వాళ్ళకి అర్థమైంది అంటే ఏంటి అన్నాము నాకు కూడా అర్థం అవ్వాలి. అర్జున్ ప్రొడక్షన్ వస్తే కాఫీ బ్రహ్మ కాఫీ కూడా లేదు. सिंगल टेक का शेरनी व्हाइट शर्ट सुजन माला पर निर्माण बिजी हम आइकन निर्माण से कर रहे हैं दिसंबर जनवरी అసలు ఎంత చిన్నగా మాట్లాడుకుంటున్నారంటే ఏం అర్థం కాదు. అవును త్వరలో వస్తుంది మీ ముందుకి. హలో గురు ప్రేమ కోసం ప్లీజ్ డూ వాచ్. ఎంత డల్ గా చెప్పావు తెలుసా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంత డల్ గానా పక్కన వెళ్ళు, అప్పుడు కొంచెం జోష్ వస్తుంది. మొత్తం లీన్ అయిపోయి చెప్పు. లైట్ నియర్ అంటే సురేఖ లైట్ చాలు చెప్పు. ప్లీజ్ డూ వాచ్ హలో గురు ప్రేమ కోసమే ఇన్ మై ఛానల్ యాక్ట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాక్ట్. subscribe, like and share, like and share. इनका चैनल स्टार्ट अब लेते कदा अलवा अब ले दो चैनल स्टार्ट हो गया. सीरीज नहीं आया, ओनली ट्रायल अजय कदा అందుకే చెప్పడం అలవా అవలేదు. యాక్ట్ ఒరిజినల్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ యాక్ట్ ఒరిజినల్స్. ఇంకా చెప్పు వన్ మోర్ టేక్. బా ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఈ ఆర్టిస్టులు. అబ్బా ఇంకొకసారి చెప్పు. కొట్టు చెప్తున్నా గట్టి చెప్పు. Safety first. ఏమన్నా చెప్తారా. ఆల్ ది బెస్ట్ టు యాక్ట్. వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడే కాదు కదా 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం. 1 year అంటే 1 year నుంచి వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ 1 year నుంచి మనం మోటివేట్ చేస్తున్నాం కదా వాళ్ళని. అంతా తెలియదు సురేఖతో మాట్లాడతాను. సో నేను సురేఖని మోటివేట్ చేస్తాను అంతే. देख कितना अच्छा है तेरा बच्चा. पहले बार कितना अच्छा था, काला काला था. देख वो कलर है. Well, thanks for coming for my beta and my father, my mother and sister. Thank you so much for coming. मेरे शेर को जल्दी तुम लोग स्क्रीन पे देखो. और 3-4 बार थैंक्स बोल. ओके सारी సరిపోదు. दूसरा चैनल रखना है एस्ट्रिक्स बोल के. दांत ले इन चप्पल मेन ब्यूटी हेलो. నేను ఇంగో స్టార్ట్ చేస్తాను మెన్స్ బ్యూటీ. ఆ మీ ఇదర్ బ్యూటీ మెన్స్ కే క్యా బ్యూటీ. अब मेंस का जमाना मेंस ब्यूटी. इधर ब्यूटीफुल मेंस मेंटली मेरे चैनल. हमारे चेहरों पे क्या हुआ रे, इससे अच्छे मेरे को मिलता नहीं तुम दोनों को. ओके చాలా ఎక్కువ అయిపోయింది ఫుటేజ్. చాలు ఇంకా బాయ్. సో యా గైస్, అలా 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 ఈ డే అయిపోయింది. చాలా లాంగ్ డే అన్నమాట. చాలా చాలా వర్క్ చేసేసాం ఈరోజు. అండ్ నా టైమింగ్ సెన్స్ వల్ల ఇంత పెద్ద కన్ఫ్యూజన్ జరిగింది చూడండి. బేసిక్గా ఏ టైం అయితే అర్జున్ సురేఖ వాళ్ళకి చెప్పాం మా షూట్ ఫినిష్ చేసేయండి, ఈ టైంకి మేము బయలుదేరాలి, ఇంటికి వచ్చి వేరే షూటింగ్ చేయాలి, నేను ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి అని నా మైండ్ ట్యూనప్ అయిపోయి ఫిక్స్ అయిపోయింది. అండ్ ఆ టైంకి రీచ్ అయితే ఇంకేమైనా ఉందా, పాపం వాళ్ళు చాలాసేపు అప్పటికి వెయిట్ చేశారు. సరే ఓకే అని చెప్పి వెంటనే మా షూట్ క్లోదింగ్ హాల్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఆపేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ షూట్ కంప్లీట్ చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చి రెస్ట్ ఆఫ్ ద క్లోదింగ్ హాల్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నాను అనమాట. సో యా, ఇట్ వాజ్ అ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ వెరీ లాంగ్ డే అండ్ ఇట్స్ టైమ్ ఫర్ చిల్లింగ్ రైట్ నౌ. Also guys, Arjun Sureka channel ni kuda follow avandi. It is called Act Original. The way you've supported Ashtrixx, support our friends also. It'll mean a lot to them. Inkoka fresh video tho tondarlone raabotunnanu. Stay tuned to Ashtrixx and also follow me on all my social media handles you guys. Social media handles anni description box lo untai. చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఆస్ట్రిక్స్ యాప్ ఇస్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ ఓన్లీ, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి. స్టే అప్డేటెడ్ విత్ ఆల్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ సజెస్ట్, ఎందుకంటే అన్ని నేను యాప్ లో పెట్టేస్తున్నాను సో దట్ అందరికి ఒక ప్లేస్ ఉంటుంది. అవే ప్రొడక్ట్స్ మళ్ళీ అక్కడిక్కడ వెతకకుండా ఒక ప్లేస్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో yes guys, download it if you haven't already. I'll see you another fresh new episode of Ashtrixx very very soon. Till then, it's bye from Ashtrixx.